హాయ్ గైస్ వెల్కమ్ టు వన్ అకాడమీ సో మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర మరి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం నైన్టీన్ సిక్స్టీ నైన్ అజిటేషన్ను ప్రారంభించుకోవడం జరిగింది డిస్కషన్ సో మరి ఈ యొక్క క్లాస్లో మనం జూలై నెలలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవునా కాదా జూలై నెలలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని మనం డిస్కషన్ చేసుకుంటాం మరి జూలై నెలలో ఫోర్త్ జూలై నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఒక నెపంతో ఎవరిని అరెస్ట్ చేసిరు సార్ రామకృష్ణ దత్ అండ్ గోపాలకృష్ణ ఒక ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఏంటి సార్ పీడీ చట్టాన్ని ప్రయోగించి ఏ చట్టాన్ని ప్రయోగించారు పిడి చట్టాన్ని ప్రయోగించి ఇద్దరిని అరెస్ట్ ఎవరిని రామకృష్ణ దత్ను అదేవిధంగా గోపాలకృష్ణను అరెస్ట్ చేసిరు తెలంగాణ ఉద్యమంలోనే మొట్టమొదటిసారి ఒక గెజిటెడ్ ఆఫీసరు అరెస్ట్ కాబడ్డాడు పీడీ చట్టం ప్రయోగించి ఎవరు సార్ గోపాలకృష్ణ గారు ఎవరు సార్ గోపాలకృష్ణ తెలంగాణ ఉద్యమంలోనే అరెస్ట్ కాబడ్డటువంటి మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు సార్ అంటే గోపాలకృష్ణ గారు ఆ పాయింట్ని గుర్తుంచుకోండి అరెస్ట్ అయినటువంటి మేయర్ కుమోద్ నాయక్ అరెస్ట్ అయినటువంటి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరండి ఫస్ట్ గోపాలకృష్ణ గారు ఈ యొక్క పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి ఒక గెజిటెడ్ ఆఫీసర్ను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రా మన ఏంటి సార్ తెలంగాణ పోరాటంలో మరి ఏ చట్టాన్ని ప్రయోగించరు పీడీ చట్టాన్ని ప్రయోగించి పీడి యాక్ట్ను ప్రయోగించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మరి అదే అదే రోజున మనకు సిక్స్త్ జూలై నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున ఏ రోజు సిక్స్త్ జూలై నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున ఏఐసిసి అధ్యక్షుడు ఎవరండి ఏఐసిసి అధ్యక్షుడు సార్ ఏఐసిసి అంటే ఏంటి సార్ ఇందాక చెప్పిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు నిజలింగప్ప ఎవరు నిజలింగప్ప వచ్చిండు సార్ అంటే హైదరాబాద్కి వచ్చిండు ఏడికి వచ్చిండు జూలై సిక్స్త్ రోజున మనకు హైదరాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి హైదరాబాద్కు సారు జూలై సిక్స్త్ రోజు రాగానే తెలంగాణ ఉద్యమకారులందరూ ఏం చేసిర్రు సార్ ప్రొటెస్ట్ చేసిర్రు సార్కు నిరసన తెలిపిర్రు నల్ల జెండాలతోటి హైదరాబాద్కు స్వాగతం పలికిర్రు ఎవరినండి నిజలింగప్ప ఎవరు హైదరాబాద్ కాంగ్రెస్ సారీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరి అదేవిధంగా మరి తెలంగాణ అస్తిత్వ ప్రతీకైనటువంటి తెలంగాణ ఫ్లాగ్ డేగా నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ అధ్యటేషన్లో జూలై ట్వెల్త్ వి సెలబ్రేటెడ్ యాజ్ ద తెలంగాణ ఫ్లాగ్ డే అంటే తెలంగాణ పతాకా దినోత్సవం ఏడేగా తెలంగాణ పతాకా దినోత్సవంగా ఏడేను జూలై ట్వెల్త్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఫ్లాగ్ డే మరి అదేవిధంగా కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా డ్రామా వేసిండ మరి కాసు బ్రహ్మానంద రెడ్డి జూలై ఎయిటీన్త్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున తన యొక్క క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించిండు ఎవరు పునర్వ్యవస్థీకరించిండు తన క్యాబినెట్ను ఏ రోజు నాడు జూలై ఎయిటీన్త్ రోజున కాసు బ్రహ్మానందరెడ్డి తన క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించిండు పునర్వ్యవస్థీకరించి ఏం చేసిండు సార్ ఆయనతోటి తెలంగాణ ఎవరైతే జై తెలంగాణ అన్నారో ఎవరైతే నై తెలంగాణ అనేటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా పిలిపించుకునేటువంటి వ్యక్తులకు నేను తెలంగాణని కానీ జై తెలంగాణ నై తెలంగాణ అంట అనేటువంటి ఆయన యొక్క సపోర్టర్స్ను క్రియాశీలకమైన పదవుల్లో ఉంచిండు అలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి అయినటువంటి ఎవరు సార్ జేవీ నరసింహారావు గారికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు డిప్యూటీ సీఎం పోస్టు జేవి నరసింహారావు గారికి ఇచ్చిండు మరి వాళ్ళ దోస్తుంటాడు ఇంకొక ఆయన పెద్ద మనిషి తెలుసు కదా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ప్రారంభమైన సమయంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ ఎవరు అన్నభత్తుల రవీంద్రనాథ్ దీక్షను భగ్నం చేసింది ఎవరు ముఖ్యమంత్రులు దోస్తు జలగం వెంగళరావు కాదా మరి ఆ జలగం వెంగళరావు అప్పుడు అది చేసినటువంటి కృషికి ఫలితంగా ఇవాళ సార్కు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిండు ఎవరికి ఇచ్చిందని సార్ జూలై ఎయిటీన్త్ రోజున జనవరిలో అన్న రవీంద్రనాథ్ దీక్షను ఆమరణ నిరాహార దీక్షను ఆపి ఆపివేయించిండేశంతో హోంమంత్రి పదవి ఎవరికి గిఫ్ట్గా రావడం జరిగింది జలగం రావుకు సో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో హోంమంత్రి ఎవరికి వచ్చింది సార్ జలగం వెంగల్ రేపు మ్యాచ్లో ఫాలోయింగ్ అడగచ్చు లేదంటే స్టేట్మెంట్స్ వైజ్ క్వశ్చన్స్ అడగచ్చు జాగ్రత్త గుర్తుంచుకోండి డిప్యూటీ సీఎం జేవి హోం హోంమంత్రి జలగం రావుకి ఇచ్చిండు ఎవరు కాసు బ్రహ్మానంద రెడ్డి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఆగస్టులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మరి రోజు రోజుకు క్రమేపీ క్రమేపీ తెలంగాణ ఉద్యమం కూడా ఆగిపోయేటువంటి తగ్గేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎన్ని రోజులు పోరాటం జరుగుతుంది ఏ పోరాటం చేసినా అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు ఎత్తారు కేసులు పెడతారు చెప్పుకుంటాం నైన్టీన్ సిక్స్టీ నైన్ అజెటేషన్లో తెలంగాణ ఉద్యమంలో సుమారు డెబ్బై వేల మందిని అరెస్ట్ చేశారు కేవలం ఒకే ఒక నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమ సమయంలో డెబ్బై వేల మందిని అరెస్ట్ చేశారు మరి అందరూ క్రియాశీలకంగా ముందుకు రాగలుగుతారా మరి అందరికీ వ్యక్తిగత పనులు ఉంటాయి ప్రతిరోజు ఉద్యమంలో పాల్గొంటారా వాళ్ళ యొక్క ఏంటి సార్ వాళ్ళ యొక్క గుండెల్లో ఉంటుంది తెలంగాణ తప్ప మరి అందరూ క్రియాశీలకంగా పాల్గొనలేరు మరి రోజు రోజుకు సంఘటనలు తగ్గిపోతున్నాయి ఉద్యమం కూడా నీరు గారేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే సరి అయినటువంటి నాయకత్వంలో ఏమి చెప్పుకుంటాం సో మరి అదేవిధంగా ఫిఫ్త్ ఆగస్టు నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున పాల్వంచలో సార్కి ఎవరికి సార్ పాల్వంచ ఎవరి దగ్గర ఖమ్మం ప్రాంతంలో మరి ఖమ్మం ప్రాంతం ఏడుంది మరి సమైక్యాంధ్రం లేదు తెలంగాణ ప్రాంతంలో ఉంది అవునా కాదా మన కొత్తగూడెం జిల్లా లేదా ఎస్ ఆ యొక్క ప్రాంతంలో మరి సార్కు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వ్యక్తి వాళ్ళు జలగం వెంగళరావు కాదా ఖమ్మం ప్రాంతంలో మరి జలగం వెంగళరావు మరి హోంమంత్రి పదవి రాగానే తన యొక్క ప్రాంతమైనటువంటి పాల్వంచ గోయిండు ఎక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పాలువంచకు పోయి మీటింగ్ పెట్టుకున్నాడు ఏ రోజున ఫిఫ్త్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున పాలవంచలో ఎవరు మీటింగ్ పెట్టుకున్నారు జలగం వెంగళరావు ఎందుకు అతనికి హోంమంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞత సభ అని ఒకటి పెట్టుకున్నాడు మరి పెట్టుకోగానే తెలంగాణ ఉద్యమకారులు వేరు ఏందయ్యా తెలంగాణ ఉద్యమాన్ని ఆపించిందే నువ్వు తెలంగాణ ఉద్యమము ఆగిపోవడానికి ప్రధాన కారణమే నువ్వు అవుతున్నావు అప్పుడు అన్నభత్తుల భర్తల రవీంద్ర దీక్ష ఇంకొద్ది రోజులు జరిగేది ఉంటే తెలంగాణ ఉద్యమం మరొక రేంజ్లో ఉండేది అంటూ ఆయన సభకెళ్ళి జై తెలంగాణ నినాదాలు ఇచ్చారు మరి అలాంటి సందర్భంలో అలాంటి సందర్భంలో పోలీసులు మళ్ళీ ఫైరింగ్ చేసినటువంటి పరిస్థితి ఆ యొక్క ఫైరింగ్లో మళ్ళొక ఇద్దరు తెలంగాణ వాదులు చచ్చిపోయినటువంటి పరిస్థితి ఆ యొక్క ఫైరింగ్లో మళ్ళొక తెలంగాణ వాదులు మరొక ఇద్దరు మంది చచ్చిపోయారు పాల్వంచలో ఎవరు సార్ జలగం హోం మంత్రి పెట్టుకున్న మీటింగ్కు నిరసన తెలిపినందుకు పోలీసులు ఫైరింగ్ జరిపితే ఇద్దరు చచ్చిపోయారు ఒకరు రామచంద్రు ఇంకొకరు దస్తగిరి ఎవరు ఒకరు రామచంద్రు ఇంకొకరు దస్తగిరి మరి ఇవన్నీ చూసినటువంటి జలగం వెంగళ్రావు ఇక మైక్ పట్టుకొని మాట్లాడుతా ఏమంటాడు సార్ తెలంగాణ ఉద్యమంలోకి ఎవరు ప్రవేశించిరట నక్సలైట్లు ప్రవేశించిరంట ఎవలంట ఉద్యమంలోకి ఉద్యమకారులు రాలేదట ప్రజలు కాదట వచ్చింది నక్సలైట్లు వచ్చారట మరి నక్సలైట్లు ఎందుకు ఎందుకు తయారవుతారండి తెలంగాణ ఉద్యమంలోకి నక్సలైట్లు ఎక్కడ రాలేదు ప్రజలు ప్రజలు తమ యొక్క గుండెల్లో ఉన్నటువంటి బాధను ప్రొటెస్ట్ రూపంలో తెలియజేసారు మరి నక్సలైట్లు వచ్చిర్రు ఇదంతా కావాలని వాళ్ళు చేస్తున్నటువంటి నక్సలైట్ల ఆట అని చెప్పిండు తెలంగాణ ఉద్యమాన్ని రేపు ఎగ్జామ్ అడగచ్చు తెలంగాణ ఉద్యమంలోకి నక్సలైట్లు ప్రవేశించారన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు సార్ అంటే జలగం బెంగాల్ రావు చెప్పుకుంటాం ఈ యొక్క నక్సలైట్ల పేరుతోటే అనేక మంది రాజకీయాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు సమైక్య రాష్ట్రంలో నక్సలైట్లే నిజమైన దేశభక్తులు నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అంటూ ఒక ఆయన అధికారంలోకి కూడా వచ్చిండు రాష్ట్రంలో ఒక వ్యక్తి అధికారంలోకి రావడం జరిగింది నందమూరి తారక రామారావు గారు చెప్పుకుంటాం నక్సలైట్లే మరి తెలంగాణ ఉద్యమంలోకి నక్సలైట్లు వచ్చిర్రు కావాలని ఇదంతా వాళ్ళయ్యతారని జలగం వెంగలరావు అంటే నైన్టీన్ ఎయిటీ త్రీకి వచ్చేసరికి ఆయన నక్సలైట్ల ఎజెండా పట్టుకొని నక్సలైట్ల జెండా పట్టుకొని అధికారంకి వస్తాడు డీటెయిల్గా మనం క్లియర్గా చర్చించుకుంటాం ఆ టాపిక్ దగ్గర మరి అదేవిధంగా సిక్స్త్ ఆగస్టు నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున సికింద్రాబాద్లో కాల్పులు జరిగినాయి సార్ సికింద్రాబాద్లో కాల్పులు జరిపితే పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ఎవరు సార్ రవీంద్రనాథ్ అని ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ఎవరండి రవీంద్రనాథ్ అని ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ఏ కాల్పుల్లో జరిపాడు సిక్స్త్ ఆగస్టు నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున సికింద్రాబాద్ కాల్పుల్లో జరిపోయిండు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఎజిటేషన్లో చిట్ట చివరి అమరుడు ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ అండి ఇంకొక క్లారిటీ అన్న రవీంద్రనాథ్ డిఫరెంట్ సికింద్రాబాద్ రవీంద్రనాథ్ డిఫరెంట్ మళ్ళీ అతన్ని ఇతన్ని క్లబ్ చేశారు ఇతన్ని క్లబ్ చేయకండి అతను ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి రవీంద్రనాథ్ ఇతను ఉద్యమంలో పాల్గొని చనిపోయినటువంటి రవీంద్రనాథ్ ఆ రవీంద్రనాథ్ బతికే ఉన్నాడు ఈ రవీంద్రనాథ్ మాత్రం చనిపోయినటువంటి పరిస్థితి ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడు నైన్టీన్స్ ఎందుకు ఇతన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం సార్ అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ జ్యుడిషన్లో లాస్ట్ వ్యక్తి చనిపోయినటువంటి లాస్ట్ వ్యక్తి రవీంద్రనాథ్ మరి ఫస్ట్ వ్యక్తి ఎవరు ఫస్ట్ వ్యక్తి ఎవరు శంకర్ ఎక్కడ చచ్చిపోయిండు సదాశివపేటలో జరిగినటువంటి కాల్పుల్లో శంకర్ చచ్చిపోయిండు ఫస్ట్ అమరుడు లాస్ట్ అమరుడు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ అమరుడు శంకర్ అయితే లాస్ట్ అమరుడు సికింద్రాబాద్ రవీంద్రనాథ్ మరి ఇక్కడ రవీంద్రనాథ్ చనిపోయిండు మరి రవీంద్రనాథ్ చనిపోయాక మనకు అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి మరి అదే అదే సందర్భంలో రాష్ట్రంలో అసెంబ్లీ మరియు కౌన్సిల్ యొక్క జాయింట్ సెషన్ మీటింగ్ జరుగుతుంది ఏంది అసెంబ్లీ అండ్ కౌన్సిల్ యొక్క ఎందుకంటే సార్ అసెంబ్లీ మరియు కౌన్సిల్ యొక్క జాయింట్ సెషన్ మీటింగ్ జరుగుతుంది ఆ జాయింట్ సెషన్ మీటింగ్లో ఎవరు ప్రసంగిస్తారు సార్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఎవరు ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగిస్తారు ఎవరు ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగిస్తారు గవర్నర్ వైల్ అడ్రస్ంగ్ ద జాయింట్ సెషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ అలాంటి సందర్భంలో మరి అప్పుడు గవర్నర్ ఎవరు కండూబాయ్ దేశాయ్ అప్పుడు గవర్నర్ ఎవరు కండు బాయ్ ఎవరు కండు బాయ్ దేశాయ్ అప్పుడు గవర్నర్ ఎవరు సార్ అంటే బాయ్ దేశాయ్ మరి బాయ్ దేశాయ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు ప్రసంగించే సమయంలో మరి అసెంబ్లీలో మరి బాయ్ దేశాయ్ మాటలు కాకుండా మరొక్క మాటలు వస్తున్నాయి వేరే మాటలు వస్తున్నాయి ఏం మాటలు సార్ అంటే జై తెలంగాణ జై తెలంగాణ ఒక మాటలు వస్తున్నటువంటి సందర్భంలో అంటే గవర్నరు తన యొక్క ప్రసంగాన్ని కూడా ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమ ప్రభావం అసెంబ్లీలో సార్ జాయింట్ సెషన్ జాయింట్ సెషన్ ఎప్పుడు జరుపుతారు బడ్జెట్ సమావేశాల సమయంలో మరి అలాంటి సందర్భంలో మనకు గవర్నరు మనకు శాసనసభను ఉద్దేశించి ప్రసంగించేటువంటి సమయంలో ఈ యొక్క తెలంగాణ నినాదాలతోటి మరి గవర్నర్ యొక్క స్పీచ్ను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అలాంటి సమయంలోనే ఫిఫ్టీన్త్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున పదిహేను ఆగస్టు నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున మరి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తేలేరు తెలంగాణ క్యాప్ తెలంగాణ హోదాలో తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రి పదవులు సంపాదించుకున్నారు అనేక మంది అనేక మంది మంత్రి పదవులు సంపాదించుకున్నారు కానీ మరి జై తెలంగాణ నిన్నడంటలేరని వాళ్ళ ఇండ్లపైన బాంబు దాడి చేసిరు ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరింటిపైన దాడి చేసిరు సార్ జేవి నరసింహారావు గారి యొక్క ఇంటి పైన ఎవరిపైన సార్ జేవి నరసింహారావు గారి యొక్క ఇంటిపైన తెలంగాణ ఉద్యమకారు కూడా మనకు దాడి చేసినటువంటి పరిస్థితి మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇంకొకటి సిక్స్టీన్త్ ఆగస్ట్ రోజున సిక్స్టీన్త్ ఆగస్ట్ రోజున ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ కోసం అనేక మంది చచ్చిపోతుర్రు తెలంగాణ కోసం అనేక మంది చనిపోతున్నారు మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అమరులను గుర్తు తెచ్చుకోవాలని నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిక్స్టీన్త్ ఆగస్టు నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరులకు అసువులు బాసినటువంటి అమరులకు సంతాపాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఏంటి సార్ రాష్ట్ర అసెంబ్లీ రెండు నిమిషాల పాటు వీళ్ళకు మౌనం పాటించింది తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరులకు రెండు నిమిషాలు రాష్ట్ర అసెంబ్లీ కూడా మౌనం పాటించినటువంటి పరిస్థితి మరి యొక్క సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరని అడుగుతాడు ఈ డేట్ గుర్తుంచుకోండి సిక్స్టీన్త్ ఆగస్టు చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిండు సో మరి యొక్క రాష్ట్ర శాసన రాష్ట్ర శాసనసభలో ఈ యొక్క సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే జేవి నరసింహారావు గారు ఎవరండి జేవి నరసింహారావు మరి అదేవిధంగా అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సుబ్బారెడ్డి ఏం పేరు సార్ అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు సుబ్బారెడ్డి అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారు ఈ యొక్క రెండు పేర్లు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి జేవి నరసింహరావు ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు అప్పుడున్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆమోదం చెప్పడంతో రెండు నిమిషాల పాటు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరులకు ఉద్యమంలో అమరులైనటువంటి అసలు భాషనటువంటి తెలంగాణ అమరులకు నాటి శాసనసభ కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా ఆగస్టు ఎయిటీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున ఏంటి సార్ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో జనసంఘు నేత ఎవరు సార్ ఏ సంఘు జనసంఘ నాయకుడు కేఎల్ గుప్తా ఎవరండి కేఎల్ గుప్తా ఏం చేసింది సార్ అంటే ఒక రిజల్యూషన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు ఎక్కడ పార్లమెంట్లో ఎక్కడా పార్లమెంట్లో జనసంఘ లీడర్ అయినటువంటి కేఎల్ గుప్తా పార్లమెంట్లో తెలంగాణ పైన ఒక రిజల్యూషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఈ యొక్క తెలంగాణ ఇష్యూ పైన పార్లమెంట్లో మరొక్క మారు చర్చ జరిగింది పార్లమెంట్లో మరొక్క మారు చర్చ జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఏప్రిల్లో నిజామాబాద్ ఎంపీ నారాయణ రెడ్డి తోటి చర్చ జరిగిందో నాలుగు గంటలు దాని తర్వాత తెలంగాణ అంశం పైన పార్లమెంట్లో ఏ రోజు చర్చ జరిగిందండి ఆగస్టు ఎయిటీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున చర్చ జరిగినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఈ యొక్క చర్చకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిందేవాళ్ళు జనసంఘ నాయకుడు సార్ నేను అన్ని పార్టీల పేరిన జనసంఘ పార్టీ పేరు ఎప్పుడు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఏ పార్టీ సార్ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూ మధ్యలో జనసంఘ్ పార్టీ పేరును బీజేపీగా మార్చినటువంటి పరిస్థితి జనసంఘ పార్టీని ఎవరు స్థాపించారు సార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించినటువంటి పరిస్థితి ప్రసాద్ ముఖర్జీ మనకు స్థాపించినటువంటి పార్టీ జనసంఘ్ పార్టీ దాన్ని మనకు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీగా చేంజ్ చేశారు అప్పుడు దాని యొక్క నాయకుడు కెఎల్ గుప్తా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ సమయంలో తెలంగాణ రిజల్యూషన్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే టెన్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున పది అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున ప్రత్యేక తెలంగాణను కోరుతూ మల్లి కార్జును మల్లికార్జును ఎక్కడ సార్ సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం దగ్గర ఏంటి సార్ ఆమరణ దినహార దీక్ష కూర్చున్నాడు ఆమరణ దీక్ష గుర్చున్నటువంటి వ్యక్తి సార్ ఏ రోజు నాడు కూర్చున్నాడు టెన్త్ అక్టోబర్ టెన్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి థర్డ్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు ఎక్కడ సార్ సికింద్రాబాద్లోని మనకు ఒక గాంధీ స్టాచ్యూ దగ్గర మనకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు మరి అదేవిధంగా ఒక పదిహేను మరి ఇతను సికింద్రాబాద్లో కూర్చున్నాడు ఆమరణ నిరాహార దీక్షకు మరి ఎయిటీన్త్ అక్టోబర్ ఎప్పుడండి పద్దెనిమిది అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున ఎయిటీన్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున రమాదేవి అని ఎవరండి ఎవరండి రమాదేవి రమాదేవి ఒక పదిహేను సంవత్సరాల యువతి అండి ఒక పదిహేను సంవత్సరాల యువతి తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ ఉమెన్ కన్వీనర్ అండి ఈమె టీపీఎస్ ఉమెన్ కన్వీనర్ ఎవరు రమాదేవి ఒక పదిహేను సంవత్సరాల యువతి ఒక విద్యార్థిని ఈమె ప్రత్యేక తెలంగాణను కోరుతూ ఎయిటీన్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున నారాయణగూడ దగ్గర ఉన్నటువంటి వైఎంసీఏ సర్కిల్లో ఎక్కడండి నాగా నారాయణగూడ దగ్గరటువంటి వైఎంసీఏ సర్కిల్లో తెలంగాణ కోసం ఆమర నిరాహార దీక్షను ప్రారంభించినటువంటి యువతి ఎవరు సార్ అంటే రమాదేవి జాగ్రత్తగా ఉంటే పదిహేను సంవత్సరాల యువతి తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ సార్ రోడ్డు మీద కూర్చుని వైఎంసీఏ సర్కిల్ నారాయణగూడ దగ్గర ఉన్నటువంటి మరి ఈ ఎగ్జామ్లో రేపు మిమ్మల్ని కనిపించేస్తాడు మల్లికార్జున కూర్చున్నాడు రమాదేవి ఎక్కడ అమర్ నిర్హార దీక్ష స్టార్ట్ చేసిన అంశాన్ని మరి ఇలాంటి సమయంలోనే నైన్టీన్ సిక్స్టీ నైన్ నవంబర్ ఒకటో తేదీ ఏంటిదండి నైన్టీన్ సిక్స్టీ నైన్ నవంబర్ ఒకటి ఏంటిది నవంబర్ ఒకటంటే ఏం గుర్తుకు రావాలి మనకు నవంబర్ ఒకటి ఏం గుర్తుకు రావాలి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మేషన్ అనేటువంటి రోజు ఆ రోజున అదే రోజున మనకు దీక్షను ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరండి నైన్టీన్ సిక్స్టీ నైన్ నవంబర్ ఒకటో తేదీన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అన్ని ఏ విధంగా వాయులేషన్స్ అవుతున్నాయో వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో అంటే ఒప్పందాల ఉల్లంఘనలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎవరు ఆమరణ ఎవరు దీక్ష ప్రారంభించారు కొండ లక్ష్మణ్ బాపూజీ దీక్ష ప్రారంభించిండు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్ష ప్రారంభించినాక కొద్ది రోజులకే ఇక మరి అంత గడబిడ చేసేటట్టున్నాడు ఏం చేసేటట్టున్నాడు అని పోలీసులను పంపించి నాటి ప్రభుత్వం కూడా ఆ దీక్షను భగ్నం చేపించింది ఎందుకోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ యొక్క దీక్షను చేపట్టిండు తెలంగాణ ప్రాంతం పైన జరిగినటువంటి ఒప్పందాలన్నిటిని ఉల్లంఘనలు అవుతున్నాయి ఆ ఉల్లంఘన ఆ వాయులేషన్స్ అన్నిటిని ఎవరి దృష్టికి తీసుకెళ్తున్నాడు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి తన యొక్క నిరసన తోటైన కేంద్రం తన యొక్క అంశాన్ని పరిశీలిస్తుంది తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తుంది అని కొండ లక్ష్మణ్ బాబు చేస్తున్నటువంటి ప్రయత్నం మరి అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మరి ఏ ఏ రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం సపోర్ట్ చేసినాయి జై అన్న పార్టీలు ఏంటిది నై అన్న పార్టీలు ఏంటిదని కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు సో మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అనేది ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మనకు తెలంగాణకు జై కొట్టినటువంటి రాజకీయ పార్టీలు ఏంటిది నైగొట్టినటువంటి రాజకీయ పార్టీలు ఏంటంటే పొలిటికల్ పార్టీ సపోర్టింగ్ టు ద నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ మూమెంట్ సంబంధించి మనకు అందరికన్నా మొట్టమొదటి గుర్తుకు రావాల్సిన పార్టీ ఏంటిది తెలంగాణకు సపరేట్ తెలంగాణకు తమ యొక్క మద్దతు తెలిపినటువంటి తొలి రాజకీయ పార్టీ ఫస్ట్ పొలిటికల్ పార్టీ అంటే ఎవరండి స్వతంత్ర పార్టీ ఏ పార్టీ స్వతంత్ర పార్టీ స్వతంత్ర పార్టీ ఎవరు స్థాపించారు సార్ రాజాజీ స్థాపించిండు మరి రాజాజీ స్థాపించిన పార్టీ ఏపీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరు సార్ గౌతులచ్చన్న మరి గౌతులచ్చన్న మొట్టమొదటిసారిగానే అందరికన్నా మొట్టమొదటిగా మరి ఏ తెలంగాణ ప్రాంతం వ్యక్తి కూడా అనలే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని ఏ తెలంగాణ ప్రాంతం రాజకీయ పార్టీ అనలేదు ఏమనలేదు కానీ గౌతులచ్చన్న అన్నాడు స్వతంత్ర పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీ అదేవిధంగా సర్వోదయ ఉద్యమ నాయకుడు సర్వోదయ మూమెంట్ లీడర్ జయప్రకాష్ నారాయణ ఎవరు జయప్రకాష్ నారాయణ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నా మనం ఏ మీటింగ్ అలా తిరుపతికి వచ్చినప్పుడు అందరు అడుగుతే దేనికి మద్దతు చెప్పిండు స్మాల్ స్టేట్స్కు చిన్న రాష్ట్రాలకు మద్దతు చెప్పిండు చిన్న రాష్ట్రాలకు మద్దతు చెప్పిండంటే ఇండరెక్ట్గా తెలంగాణకు మద్దతు చెప్పినటువంటి అదేవిధంగా చరణ్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీ ఏంటిది భారతీయ క్రాంతి దళన పార్టీ ఎవరి ఆధ్వర్యంలో చరణ్ సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణకు ఫుల్గా సపోర్ట్ చేసినటువంటి పొలిటికల్ పార్టీలలో ఒకటైనటువంటి పార్టీ భారతీయ క్రాంతిదల పార్టీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీ ఏంటిది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ పార్టీ ఆఫ్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎవరు స్థాపించరు బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీ మరి ఆ యొక్క పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఈశ్వరిభాయ్ ఎవరండి ఈశ్వరిభాయ్ డైరెక్ట్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదండి మరి ఈశ్వరిభాయి గారి గురించి కూడా మనం తెలుసుకున్నట్టయితే దళిత ఉద్యమాల్లో దళితులను సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక మహిళ ఒక గొప్పనైనటువంటి మహిళ ఈశ్వరిభాయ్ గారు మరి ఈశ్వరిభాయ్ అనగానే మనకు గుర్తుకు రావాలి మేడం వల్ల ఈశ్వరిభాయ్ వల్ల కుమార్తెనే ప్రస్తుత రాజకీయాల్లో క్రియాశీలకమైన ఉంది దళిత ఉద్యమాల పట్ల దళితుల కోసం కొట్లాడినటువంటి ఈశ్వరిభాయ్ గారు వాళ్ళ యొక్క కుమార్తె ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉంది ఎవరు సార్ మాజీ మంత్రి గీతారెడ్డి పేరినరా ఇల్లేదా ఎవలు ఎస్ గీతారెడ్డి ఈశ్వరిభాయ్ వాళ్ళ కూతురు గీతారెడ్డి గారు గీతారెడ్డి గారు ఈశ్వరిభాయి వాళ్ళ కూతురు ఈమె ఏ పార్టీ తరఫున రిప్రజెంట్ ఇవ్వండి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్థాపించిండు తెలంగాణ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రా ఆ యొక్క పార్టీ నుంచి డైరెక్ట్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదంటే తెలంగాణకు మద్దతు ఇచ్చినట్టే పార్టీ ఇచ్చినట్టే మరి అదేవిధంగా మహాదేవ్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏంటి సార్ యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ మహాదేవ్ సింగ్ ఆదోర పార్టీ ఏంటిది యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ మరి యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ కూడా తెలంగాణకు మద్దతు తెలిపింది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ తోటి స్థాపించబడినటువంటి పార్టీ ఏంటిది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దాని యొక్క నేతలు కూడా ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీ మరి అదేవిధంగా ఇంకొక పార్టీ చెప్పుకోవాలి ఇందాక ఏ పార్టీ చెప్పినా జనసంఘ్ పార్టీ ఏ పార్టీ అండి జనసంఘ్ పార్టీ మరి జనసంఘ్ పార్టీ గురించి కూడా మనం చర్చించుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎవరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిడు యాభై ఒకటి యాభై రెండు మధ్య కాలంలో ఒక సంస్థగా ఏర్పడి ఒక రాజకీయ సంస్థగా ఏర్పడింది ఇయర్ కొంచెం అటు ఇటు ఉంటుంటుంది కొన్ని పుస్తకాల్లో మీకు సో మరి జనసంఘ పార్టీని స్థాపించిండు మరి జనసంఘ పార్టీని స్థాపించిండు మరి జనసంఘ పార్టీ సార్ అది ఎవరు స్థాపించారు ఏంటి మనకు పక్కకు పెడితే మనకు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూ మధ్య కాలంలో దేనికి రావడం జరిగింది బీజేపీగా మారింది సార్ మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ సమయంలో ఏం చెప్పింది సార్ మరి తెలంగాణ పైన మీ వాదం ఏంటిది అయ్యా అని అడిగితే సెకండ్ ఎస్ఆర్సీని ఏర్పాటు చేసి ఏంటిదండి సెకండు ఎస్ఆర్సిని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోర్రి కానీ మేము ప్రత్యేక తెలంగాణకు మీ మద్దతు ఇయ్యం ఏం చెప్పారు సార్ మీరు ఏమన్నా చేసుకోర్రీ మీరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు కావసరం అంటే రెండవ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ లేదా సెకండ్ స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేసి డిసిజన్ తీసుకోండి అని చెప్పారు డిసిషన్ తీసుకోమని చెప్పి మరి ఏం చేశారు సార్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడని జగన్మోహన్ రెడ్డి అని ఎవరండి జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు జనసంఘ్ పార్టీ లీడర్ ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడని పార్టీ నుంచే సస్పెండ్ చేసిరు అతన్ని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు సపోర్ట్ చేయనటువంటి రాజకీయ పార్టీ జనసంఘ పార్టీ కానీ అదే జనసంఘ పార్టీ బీజేపీగా మారిన తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్ చెప్పుకుంటాం డీటెయిల్గా మనం మళ్ళీ సపరేట్స్ చెప్పుకుంటాం నైన్టీన్ నైన్టీ సెవెన్ కాకినాడ సమ్మిట్లో ఏం చెప్పింది ఒక ఓటు రెండు రాష్ట్రాలు నైన్టీన్ నైన్టీ సెవెన్ కాకినాడ సమ్మిట్ బీజేపీ అనౌన్స్డ్ వన్ ఓట్ టూ స్టేట్స్ మరి అదేవిధంగా మరి రాష్ట్రాన్ని ఇచ్చిందా అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వస్తే మాకు ఒక్క ఓటేసి అధికారం ఇవ్వండి మీకు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు బీజేపీ పార్టీ నైన్టీన్ సెవెన్ కాకినాడ సమావేశంలో మరి అధికారంలోకి వచ్చింది కానీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందా ఏర్పాటు చేయలే మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది దేశం మొత్తం కానీ తెలంగాణను ఏర్పాటు చేయలే అదేవిధంగా రెండు వేల తొమ్మిది ఎలక్షన్లలో ఇదే బీజేపీ పార్టీ ఏమని చెప్పింది సార్ హండ్రెడ్ డేస్లో తెలంగాణ తెలంగాణ ఇన్ హండ్రెడ్ డేస్ అని చెప్పింది మాకు అధికారం ఇచ్చినట్టయితే వంద రోజుల్లో తెలంగాణ అని చెప్పింది సో ఈ యొక్క రెండు స్టేట్మెంట్స్ గుర్తుంచుకోండి మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉదయం సమయంలో సపోర్ట్ చేయలేదు తర్వాత మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టోలో నైంటీ సెవెన్లో పెట్టి కూడా అమలు చేయలేదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు కానీ రెండు వేల తొమ్మిదిలో వంద రోజుల్లో తెలంగాణ అన్నది కానీ అధికారంలోకి రాలేకపోయింది ఏదైనా ఏమైనా సరే పక్కకు పెట్టండి ఏం జరిగింది సార్ లాస్ట్కి ఇప్పుడు మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి నాటి పార్లమెంట్లో లోక్సభ పక్షనేత శ్రీమతి బీజేపీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారి సహకారంతో రాజ్యసభలో దివంగత అరుణ్ జైట్లీ గారి సహకారంతో రాష్ట్రం కూడా ఆవిర్భవించింది అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ సమయంలో తెలంగాణకు సపోర్ట్ చేయలే కానీ ఇక్కడ మనకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంకి వచ్చేసరికి బీజేపీ పార్టీ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి సార్ మరి అందరి గురించి చెప్తారు మరి కమ్యూనిస్ట్ లీడర్ వేరు సార్ అని డౌట్ రాలేదు మీకు ఎస్ మరి కమ్యూనిస్టులు కూడా వాళ్ళు ఏం చేసారు సార్ అంటే కమ్యూనిస్టులు మేము ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇయ్యము ఏమన్నా చెప్పారు సార్ కమ్యూనిస్టు ఆర్ నాట్ సపోర్టెడ్ సపరేట్ తెలంగాణ ఏమైనా సార్ సమైక్య రాష్ట్రంగానే ఉంచుతూ రక్షణను అమలు చేయండి తెలంగాణకు తప్ప కమ్యూనిస్టులు అంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అది సిపిఐ కానీ సిపిఐ ఎంఎల్ కానీ ఏమని చెప్పారు సార్ మేము ప్రత్యేక తెలంగాణకు సపోర్టు చెయ్యము కావాలంటే సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాంతకు రక్షణలు అమలు చేయండి అని చెప్పారు కానీ మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చేసరికి మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చేసరికి సిపిఐ సిపిఐ ఏమో ప్రత్యేక తెలంగాణకు సపోర్ట్ చేసింది సిపిఐం ఏమో సమైక్య రాష్ట్రానికి సపోర్ట్ చేసింది మలిదశ తెలంగాణకు వచ్చేసరికి అదొక పాయింట్ను గుర్తుంచుకోండి మరి అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి క్రియాశీలకమైన మహిళలు ఎవరు ఎగ్జామ్లు అడగచ్చు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి అనేక మంది మహిళలు పాల్గొన్నారు కానీ ప్రముఖంగా పాల్గొన్నటువంటి మహిళలు ఎవరు సార్ అంటే మనకు సంఘం లక్ష్మీబాయి గారు ఎవరండి సంఘం లక్ష్మీబాయి గారు మామే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది ఉప్ప సత్యాగ్రహాల్లో పాల్గొన్నది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు ఊసలు లెక్క పెట్టినటువంటి తెలంగాణ మహిళ ఎవరు సార్ అంటే ఎవరండి సంగం లక్ష్మీబాయ్ గారు మేడం జైల్లోనే ఉంటూ ఒక బుక్ రాసింది ఆ బుక్ మీద ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఒక పుస్తకం రాసింది ఏ పుస్తకం రాసింది నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఒక పుస్తకం ఎవరు రాసిరండి సంగం లక్ష్మీబాయ్ రోడ్ నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు అనే ఒక పుస్తకాన్ని కూడా రాసినటువంటి పరిస్థితి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిరు మరి అదేవిధంగా ఇందిరా సేవా సదన్ అని ఇందిరా సేవా సదన్ను స్థాపించి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి సంఘం లక్ష్మీబాయ్ గారు ఎంపీగా పనిచేస్రు ఎమ్మెల్యేగా పనిచేస్రు సంఘం లక్ష్మీబాయ్ గారు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించింది ఇంకొకరు మసుమా బేగం ఎవరండి మసుమా బేగం నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీలో దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్లో ఏంటి సార్ ముస్లిం ఎండోమెంట్స్ మినిస్టర్గా పనిచేసింది మహమ్మ ముస్లిం యొక్క ఎండోమెంట్ మినిస్టర్గా పనిచేసింది దేశ చరిత్రలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రి ఎవరు అంటే దేశానికి మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రినిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మసుమా బేగం గారు మసుమా బేగం ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం మినిస్టర్ ఎవరంటే మస్మా బేగం గారు ఏ శాఖ అండి ఎండోమెంట్స్ ముస్లిం ఎండోమెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా నీలం సంజీవరెడ్డి క్యాబినెట్లో కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసింది సో జాగ్రత్తగా చూడండి భారతదేశానికే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దామోదరం సంజీవయ్య గారు భారతదేశానికే మొట్టమొదటి ముస్లిం మహిళను మంత్రిగా ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మసుమహా బేగం గారు ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే సదాలక్ష్మి గారు అందరికీ సుపరిచితురాలే మన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో ఏ హాస్టల్ సమ్మిట్కు మేడం నేతృత్వం వహించింది రెడ్డి హాస్టల్ సమ్మిట్ కవునా కాదా రెడ్డి హాస్టల్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చు ఎప్పుడు జరిగింది ఎనిమిది తొమ్మిదిలో క్రియాశీలకంగా జరిగినటువంటి సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి శ్రీమతి సదాలక్ష్మి గారు మరి యొక్క సదాలక్ష్మి గారు మరి దళిత మహిళా ఎమ్మెల్యే ఒక దళిత మహా మహిళా ఎమ్మెల్యే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసింది నైన్టీన్ సిక్స్టీలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసింది అదేవిధంగా మినిస్టర్ ఫర్ రిలీ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రిగా పనిచేసింది చారిటబుల్ ఎండోమెంట్స్గా కూడా మనకు నైన్టీన్ సిక్స్టీ త్రీలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీమతి సదాలక్ష్మి గారు తెలంగాణ ఉద్యమం కూడా అనేక సార్లు జైలుకెళ్ళింది అదేవిధంగా మరి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని అందులో విలీనం చేసిన తర్వాత మళ్ళా దాన్ని తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి మహిళ ఎవరు సార్ అంటే రేపు ఎగ్జాంపుల్ అడగచ్చు తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలుగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమాన్ని నడిపించినటువంటి పార్టీ ఏంటిది తెలంగాణ ప్రజాసమితి మరి తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి మహిళ వాళ్ళు సార్ సదాలక్ష్మి ఈ యొక్క పాయింట్ను గుర్తుంచుకోండి సరే అనేకమైన సంఘటనలు జరిగినాయి సార్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అయితే జరిగింది మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం సక్సెస్ ఆఫ్ ఫెయిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అనేది సక్సెస్ ఆఫ్ ఫెయిల్ ఖచ్చితంగా ఫెయిల్యూర్ అండి ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ సరే చెప్పుకుంటాం ఎందుకోసం ఆ ఫంక్షన్స్ ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అని కూడా మనం చెప్పుకుంటాం సో మనం ప్రధానంగా చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం యాభై ఏడు మంది చనిపోయారని ప్రభుత్వం చెప్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయారు సార్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ అని చెప్తుంది కానీ తెలంగాణ ఉద్యమకారుల లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయారు సార్ త్రీ సిక్స్టీ మెంబర్స్ అందరూ తెలంగాణ కోసం చనిపోయినటువంటి వ్యక్తులే మరి అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమ సమయంలో డెబ్బై వేల మంది తెలంగాణ ఉద్యమకారులు అరెస్ట్ అయ్యారండి అందులో మహిళలే సుమారు ఏడు వేల మంది మహిళలు అరెస్ట్ అయ్యారు ఏడు వేల మంది మహిళలు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి సరే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఫెయిల్ గల ప్రధాన కారణాలు ఏంటి నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ ఫెయిల్యూర్కు రీజన్స్ ఏంటి రీజన్స్ ఏంటి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఫెయిల్ అయినప్పటికీ కూడా ఉద్యమ ఆకాంక్ష చాలామంది ప్రజల్లో ఉంది ఉద్యమాకాంక్ష చాలామంది ప్రజల్లో ఉంది తెలంగాణ కోసం అందరినీ సమీకరించినటువంటి సందర్భం ఆనాడు జరిగినటువంటి భావ వ్యాప్తి ఆనాడు జరిగినటువంటి సమీకరణే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమానికి చాలా హెల్ప్ అయినటువంటి పరిస్థితి సార్ ఎందుకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఫెయిల్ అయిందంటే రేపు ఎగ్జామ్లో అడగచ్చు స్టేట్మెంట్స్ వైజ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి వై నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ ఫెయిల్యూర్ అంటే మనకు ఫస్ట్ ఏంటంటే సరి అయినటువంటి నాయకత్వం ఏమి ప్రాపర్ లీడర్షిప్ లేదు నాయకత్వం ఏమి అవునా కాదా తెలంగాణ మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది ప్రాపర్ లీడర్షిప్ ఉంది మరి ఇక్కడ నాయకత్వం లేమి ప్రధానమైనటువంటి సమస్య వీటికన్నా ప్రధానమైనటువంటి ఇంకొక సమస్య ఉంది సార్ ఏంటి సార్ అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో సాధారణ ప్రజలు పాల్గొనలేదు ఎవరు పాల్గొన్నారు సార్ ఉద్యమం కేవలం కొంత వర్గానికి మాత్రమే పరిమితమైంది ఉద్యమం ఎంతమంది ఎంతమందికి పరిమితం అయింది ఉద్యమం కొంత వర్గానికి మాత్రమే వర్గంకి పరిమితం అంటే ఇది పరిమిత ఉద్యమం అని చెప్పుకోవచ్చు మరి కొంత వర్గం ఎవరు సార్ అంటే విద్యార్థులు మేధావులు ఎవ్వరు సార్ విద్యార్థులు మేధావులు అదేవిధంగా రాజకీయ నాయకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అదేవిధంగా ఎంప్లాయీస్ ఇట్లా అనేక మంది వారికి మాత్రమే పరిమితమైంది కానీ ఉద్యమం కూడా ప్రజా ఉద్యమంగా మారలేదు ఈ ఉద్యమం అనేది పీపుల్ మూమెంట్గా రానటువంటి పరిస్థితి సాధారణ ప్రజల్లోకి ఉద్యమం వెళ్ళలేదు సాధారణ ప్రజల్లోకి ఉద్యమం వెళ్ళాలంటే ఏం కావాలి ప్రాపర్ లీడర్షిప్ కావాలి ఇక్కడ ప్రాపర్ లీడర్షిప్ లేదు నాలుగు రోజులు ఒకళ్ళు నడిపిస్తే నాలుగు రోజులు నడిపించినటువంటి పరిస్థితి సరైనటువంటి నాయకత్వం లేదు లేదు అదేవిధంగా ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారలేదు కేవలం కొంత వర్గానికి మాత్రమే పరిమితమైంది ఏ ఉద్యమైనా సరే సక్సెస్ అవ్వాలంటే ప్రజా ఉద్యమంగా మారాలి మరి నైన్ మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారినాకనే సక్సెస్ అయింది అంతెందుకు సార్ తెలంగాణ గురించి చెప్తున్నాం భారత స్వాతంత్ర ఉద్యమం కూడా ఇండియన్ నేషనల్ మూమెంట్ కూడా ప్రజా ఉద్యమంగా మారినాకనే ప్రజల్లోకి వెళ్ళిపోయింది మరి అప్పటిదాకా స్వతంత్ర పోరాటంలో ఇద్దరు ముగ్గురు మనకేంటి సార్ మితవాదుల దగ్గరలో ఏంటి సార్ మూడే బతి ట్రిపుల్ పి అంటాం మనం ప్రే ప్రొటెస్ట్ పిటిషన్ అంటూ ఉంటాం అవునా కాదా ప్రే ప్రొటెస్ట్ పిటిషన్ అంటూ ఉంటాం కానీ దాని తర్వాత అతివాదులు వచ్చినాక అదే విధంగా తర్వాత గాంధీ యుగంలో ఏం జరిగింది సార్ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలు పాల్గొనాలంటే ఏం చేయాలి ప్రజలు ఉద్యమంలో రావాలంటే ఉద్యమం సక్సెస్ అయితే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో వాళ్ళకి తెలియాలి మరి గాంధీ వచ్చినాక క్లియర్గా చెప్పిండు స్వతంత్రం వస్తే నీకు ఉప్పు పైన ఉండదని చెప్పిండు సో చాలామంది అప్పుడు ఉప్పు చేసేవాళ్ళు చేనేత పైన పన్ను ఉండదు అని చెప్పిండు కమర్షియల్ క్రాప్స్ నువ్వు బలవంతంగా పని అవసరం లేదని చెప్పిండు రైతులు వచ్చేసారు వ్యవసాయ పనులు రద్దయితాయని చెప్పిండు రైతులు వచ్చేసి అవునా కాదా సో మరి తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో ఎందుకు సక్సెస్ అయిందంటే తెలంగాణ వస్తే మన నీళ్ళు మనకు వస్తాయి మన పంటలు మనకు పండుతాయి మన నీళ్ళు మనకు ఉంటాయి మన ఉద్యోగాలు మనకు అని మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రజా ఉద్యమంగా మారింది మరి పేరెంట్స్ కూడా మరి విద్యార్థులు పాల్గొన్నారు మరల తల్లిదండ్రులు కూడా మరి ఎందుకు నువ్వు తెలంగాణ జన్మకు పోతానావు అంటే మా కొడుకు రేపు జాబ్ వస్తుంది తెలంగాణ వస్తే మా కొడుకు జాబ్ వస్తుంది మా పంట పొలాలకు నీళ్ళు వస్తాయి అందుకోసమే కదా సార్ ఎక్కడో ఉన్నటువంటి పాలమూరు ప్రాంతం వలసలకు ప్రధాన కేంద్రమైంది అవునా కాదా కృష్ణమ్మ నది కృష్ణా నది పాలమూరు కాలు కడకుంటూ పోతుంది కానీ పాలమూరుకు ఇన్ని కూడా నీళ్ళు ఇయ్యది నీళ్ళు ఇస్తుండనా నీళ్ళు ఇచ్చేది ఉంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తయిందా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ చెప్పుకుంటాం మనం పూర్తయిందా కాలే నల్లగొండ జిల్లా మరి పాలమూరు వలసల జిల్లాగా మారిపోయింది నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యతో మునుగ ముఖ్యంగా మునుగోడు ప్రాంతంలో అనేక ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య మరి కృష్ణా నది పోతుంది ఉన్నదా ఆడ ఫ్లోరైడ్ సమస్యతో అనేకమంది హెల్త్ ఇష్యూస్ మరి గోదావరి తలాపున పారుతుంది గోదావరి అని వాడుకున్నాం మరి ఏమైంది తలాపున గోదావరి వారుతుంటే నా సిరిసిల్ల రైతన్నలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు పంట పొలాల్లో రైతులకు డబ్బులు లేక ఆ యొక్క చేనేత వస్త్రాలను కూడా ధరించలేనటువంటి పరిస్థితి అదేవిధంగా మరి నా జగిత్యాల జగిత్యాల నిజామాబాదు ఏంటి సార్ కామారెడ్డి వేములవాడ ఈ యొక్క కోరుట్ల ప్రాంతాల నుంచి ఏడికి బతకపోతారు సార్ ఏడికి బతకపోతురు ఏడికి బతకపోతే దేశం బతకపోతురు బొంబాయి కతరు మస్కట్టు అనేక ప్రాంతాలకు వలసలు పోతున్నారు మరి చేనేత కార్మికులు ఎటు వలసలు వెళ్తున్నారు ఇక ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ద్వారా ఏడు సార్ భీమండి సూరత్ ఈ యొక్క ప్రాంతాలకు వలసలు పోతున్నారు భూదాన్ భోజంపల్లిలో రైతులు మరి మనకేంటి సార్ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అవునా కదా అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి క్లియర్ ఇంకా మనం డీటెయిల్గా డెప్త్గా చర్చించుకుంటాం సో మరి సరి అయినటువంటి నాయకత్వం ఏమి అదేవిధంగా ఉద్యమంలో కొంతమంది పాల్గొనడమే ఇంకొక మేజర్ ఇంకోటి ఏంటి సార్ అంటే ఉద్యమము ఏక ఎజెండాతో జరగకపోవడము సింగిల్ ఎజెండాగా నైన్టీన్ సిక్స్టీ నైన్ అధిటేషన్ జరగలేదు ఏక ఎజెండా కాకపోవడం ఏంటి సార్ ఏక ఎజెండా ఏక ఎజెండా ఏంటి నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమం అనేది రెండు రకాలుగా జరిగింది ప్రతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకోవాలి ఏమన్నా సార్ మేము సమైక్య రాష్ట్రంలో ఉంటాం మాకు రక్షణలు అమలైతే సరిపోతుంది ఏంటి సార్ మాకు రక్షణలు అమలైతే సరిపోతాయి అని కొంతమంది లేదు లేదు మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలి అని ఏం కావాలని ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటే ఉద్యమం రెండుగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోలేదు అందరూ రక్షణలు కావాలని కోరుకోలేదు కానీ మలిదశ దశ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవ్వడానికి వేరే కారణం ఏంటి ప్రతి ఒక్కరి నినాదం ప్రత్యేక రాష్ట్రం కావాలి కానీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఫెయిల్ అవ్వడానికి మేజర్ కారణం ఏంటంటే అందుకోసమే చెప్పా రక్షణలు కావాలని కొంతమంది అన్నారని కొంతమంది ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం సుమారు మూడు వందల అరవై అరవై మంది త్యాగఫలం అండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం మూడు వందల అరవై మంది చనిపోయినటువంటి ఉద్యమం హింసాత్మకంగా జరిగినటువంటి ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం సో ఇక్కడ వరకు మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం గురించి క్లియర్గా చర్చించుకోవడం జరిగింది అంటిల్ దెన్ బాయ్ బాయ్ ప్లీజ్ స్టే సేఫ్